మేమైతే ఫస్ట్ అమ్మ దగ్గర రావడానికి ముందు 10 రోజుల ముందు అమ్మవారికి ఎదురించి కోలం కోస్తాం ఇంట్లో బంగారం ఎక్కించి పూజ వేస్తాం పూజ చేసి 5 మంది పసపోటు ఇస్తాం వచ్చే ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి పూజ కట్టుకొని వస్తాం ఇక్కడ వచ్చి ఇట్లా గద్దెలేస్తాం బంగారం ఎక్కిస్తాం తింటాము తాగుతాం అంత జాతర మంచిగా చూస్తాం సంపన్న వగల స్నానాలు చేస్తాం గుడికి పోతాం బంగారం ఎక్కిస్తాం తల్లికి మొక్కుతాం తల్లిపిల్ల బాగుంటే మళ్ళీ వస్తాం అని మొక్కుతాం మాకంతా సంతోషం అమ్మ ఇప్పటికైతే బాగుంది ఈ జాతర మాకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఈసారి సమ్మక్క జాతర స్పెషల్ గానే అంటే ఈ అమ్మవారిని ఎదురుచుకోవడం అమ్మవారికి గద్దెలేసి బంగారం తెచ్చి అమ్మవారిని మంచి అలంకరణ చేసి అమ్మవారికి ఏమంటారు కలుసారా కానీ విస్కీ కానీ కోటర్ కానీ అమ్మవారికి మెయిన్ ముఖ్యంగా మాత్రం ఇప్పపు సారాతో మంచి అమ్మవారికి సాక పెట్టి బంగారం తీసుకొని అమ్మవారి గద్దెల కాడికి వెళ్ళి అమ్మవారికి బంగారం అప్పచెప్పి మేము బియ్యాలు పోసుకొని చాలా అమ్మవారు రావడం మాకు ఈ జాతరకు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఈ జాతర గురించి మళ్ళీ 2 ఏళ్ళు వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి పోయినాక మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంట అని చెప్పి సమ్మక్క తల్లి మళ్ళీ ఎట్లా అంటే మాకు నమ్ముకున్న దైవం మాకు సమ్మక్క తల్లి చాలా నమ్ముకున్న దైవం. ఆమె ఎక్కడున్నావు అనే తల్లి సమ్మక్క ఎక్కడున్నావు అంటే మాది ఎక్కువ చూస్తుంది. మా పిల్లలు జల్లలు అందరూ మంచిగా చూసుకుని తల్లి ఆమె వనదేవత. ఆమె ఏది అడిగినా కానీ లేదనుకుంటా ఖచ్చితంగా మాకు ఎంబడే ఉంటుంది. అంతా సాధిస్తుంది మాకు ఆ తల్లి చల్లని చూపు మా మీద ఉన్నది కాబట్టి ఇలా ఇంతమంది మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఏడాది మళ్ళీ ఇంకా డబల్ వస్తాం. మళ్ళీ దీనికన్నా డబల్ వస్తాం. ఇడికి దగ్గర వరళ ఏమీ గల్లది వరళ హంసకు చెరియాల వరళ అది మేడారం వరళ వరళ శిల్కకు చెరియాల వరళ సిన్ని మేడారం వరళ మేడారంలో అయితేనా వరళ గద మీద సమ్మక్క వరళ గద మీద సమ్మక్క వరళ పేరైన తల్లంట వరళ పేరైన దేవత వరళ దండి వనంబు వరళ వరళ ఎడమ చేతుల వరళ ఎండిపిల్లంకంట వరళ కుడి చేతుల వరళ 10 వేల లంకంట వరళ లంకర ఉన్నది వరళ లంకాడి విల్లంట వరళ సమ్మక్క వచ్చేది వరళ పెద్ద పూలు వరళ సారక్క వచ్చేది వరళ లేళ్ళు దుప్పులు వరళ సల్లని తల్లంట వరళ దేవి సమ్మక్క వరళ సల్లని తల్లంట వరళ దేవి సారక్క వరళ దేవల సమ్మక్క సారక్క 2 ఏళ్ళకోసారి జోడి ఆడలతో బండి కట్టుకొని వస్తాను ఇట్లనే తీసుకొస్తాను ఎంజాయ్గా చేస్తాను మంచిగా ఉంది నాకు కొడుకు బిడ్డే మన్మడు మన్మరాన్లు అంతా బాగుంది నాకు చాలా ఎంజాయ్ ఇక్కడికి వస్తే ఇక 8 రోజుల నుంచి ఆగం జగం రాననుకుంటే కూడా మమ్మల్ని అంత ఆరాట పెట్టి తీసుకొస్తుంది. ఇంటికాడ ఎదురు పిల్లిస్తాము ఆడ కూడా తాగుతాము తింటాం పండుగ చేస్తాము నలుగురు పిలుస్తాం పసుపు పట్టిస్తాము మళ్ళీ పోయినాక మళ్ళీ వారం లోపల మళ్ళీ ఎదురు కోళ్ళని ఇస్తాము మళ్ళీ 10 మందిని పిలుస్తాము ఆడున్న బంగారం ఈ బంగారం కొద్దిగా మమ్మల్ని తీసుకొని పక్కకు పెట్టుకుంటాం. అమ్మవారికి ఇక్కడ 3 రోజుల పూజ కడతాం. 3 రోజుల పూజ కట్టి మళ్ళీ అమ్మవారికి ఏదో ఈ ఆటలు కోళ్ళు ప్రతి మంచిది ఉంటుంది కోళ్ళు తీసుకొస్తారు మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఉంటుంది కోళ్ళు తీసుకొస్తారు అవన్నీ అయిపోయినాక తల్లికి ఇంత వండి నైవేద్యం వండేసి పెట్టి మంచిగా ఈ కళ్ళు సాకను ప్రతిదీ నా తల్లి కోరింది కొంగు బంగారం ఆమె ఒకటే ఆమె మనకి ఆమెకి ఎంత మొక్కుతే అంత ఎత్తుకుంటుంది ఆమె నా తల్లి ఈ రోజు వరకు ఇంత ఇది అయ్యింది ఈ రాండి వల్ల ఇంత ఇది జరిగింది అన్న మాట లేదు. సమ్మక్కకి ఎంత నమ్మితే అంత కొంగు బంగారం అమ్మ ఆమె చాలా సత్యం కదా తల్లి ఆమెకు చలి లేదు నీడ లేదు ఏం లేదు ప్రతి తల్లి ఇట్లా ఎండకి ఎండుతుంది వానకు తడుస్తుంది కానీ ఆ తల్లి చల్లని చూపు ఈ దేశం మీద అంతా ఉండాలి ఈ కరుణ మహమ్మారి వెళ్ళిపోవాలనేసి నేను ఒకటే కోరుకుంటున్నా అండి.
సంవత్సరం అయితే కోవిడ్ వల్ల నేను జరగదు అనుకున్నాం కానీ ఈసారి ఎంతో అంత మంచి జరుగుతుంది. ప్రభుత్వం బి అన్ని విధాలు మంచినే చేసింది, అన్ని సౌకర్యం బి మంచిగానే ఉన్నది. మేము ఇప్పుడు కాదు తాతల ముత్తాతల నుంచి మేము వస్తాం. ఏ పని ఉన్నా మేడారం జాతర అంటే కంపల్సరీ ఏదో వదులుకొనైనా వస్తాం జాతరకి. ఇది ఒగ్గు కథ, మల్లన్న పూజలు కానీ అమ్మవారి పూజలు కానీ సురా 33 కోట దేవతల పూజ చేస్తాం. మేము 1 వీక్ అయింది వచ్చి, అంటే మా చిన్నతనం మా తాతయ్యల దగ్గర నుంచి ఇట్లనే వస్తాం. ఇట్లా టెంట్ వేసుకొని దాదాపు మా తాతయ్య వాళ్ళ అప్పటి నుంచి బండ్లు కట్టుకొని వచ్చేది, తర్వాత మేము ఇప్పుడు వ్యాన్లో వచ్చినాం. అట్లనే జరుగుతుంది ఇక మా పిల్లలు, అంటే చిన్న చిన్న పిల్లలనైనా అది తీసుకొస్తాం. ఇప్పటివరకు అయితే మాకు ఎవరికి కూడా ఏం కాలేదు, ఎందుకంటే తల్లిదయ్య. మా పిల్లలైతే 1.5 మంత్ బేబీస్ని తీసుకొని వచ్చినాం, మాకు ఎప్పుడు కూడా ఏది లేదు. ఇక్కడికి వచ్చిందంటే చాలా 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్కి ఒకసారి కదండి మేము మధ్య మధ్యలో మేము రాము, 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకా వాక్ వెళ్ళినప్పుడు ఇంకా వాటర్లో అక్కడ ఇంకేముందండి, ఇంకా లేడీస్కి షాపింగ్, పిల్లలకు ఎగ్జిబిషన్, ఇట్లనే వచ్చి ఎంజాయ్ చేసి అమ్మవారికి మొక్కులు పెట్టుకొని 2 ఇయర్స్కి ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికైతే ఏం కాదు, మేము వచ్చిన దగ్గర నుండి చాలా